విశాఖ హనీ ట్రాప్ కేసులో ముఖ్యమైన నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కంచరపాలెం పిఎస్లో ఇదే అంశంపై జాయ్ జమీనాను ప్రశ్నిస్తున్న పోలీసులకు నిందితురాలు ఏమాత్రం సహకరించడం లేదన్న మాట వినిపిస్తుంది అయితే వివిధ రకాల ఆధారాలతో కూపీలాగుతున్న పోలీసులకు కొన్ని ప్రధానమైన విషయాలు తెలిసినట్లు సమాచారం జాయ్ జమీమా ట్రాప్లో బీజేపీకి చెందిన కొందరు నాయకులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు విశాఖ అనీ ట్రాప్ కేసులో విశాఖ పోలీసులు ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి జాయ్ జమీమా కిలాడి లేడీ చేసిన అరాచకాలన్నీ కూడా పోలీసులు బయట పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే జాయ్ జమీమా ముఠాలో అయితే బీజేపీ యువ నాయకులు పేర్లు అయితే ఇద్దరు పేర్లు బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది అసలు నిజంగా జాయ్ జమీమాతో బీజేపీ యువ నాయకులు ఈ ముఠాలో భాగస్వామ్యాలుగా ఉన్నారా అసలు నిజం అంతా ఇందులోని అవాస్తవాలు ఎన్ని నిజాలు ఎన్ని అసలు ఇటువంటి పరంగా ఈ యొక్క జాయ్ జమీమా విషయంలో రకరకాల వ్యక్తులు తెరపైకి వచ్చే పరిస్థితి కనబడుతుంది పూర్తిగా బీజేపీ యువ నాయకులు పేర్లైతే సిపి టేబుల్పై ఉన్నట్టు తెలుస్తుంది అయితే జాయ్ జమీమాని ఇప్పటికే విశాఖపట్నం కంచరపాలెం పోలీసులైతే విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ రోజుకి రెండో రోజు కస్టడీలో జాయ్ జమీమా పోలీసులకి ఎటువంటి నిజాలు చెప్పింది జాయ్ జమీమా పోలీసులకు అడిగే ప్రశ్నలకి ఒకదానికి కూడా సమాధానం చెప్పకుండా చాలా వరకు మౌనరతం పాటిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క జాయ్ జమీమా కిలాడీ లేడీ అకౌంట్లో ఎంతమంది బలైపోయి ఉన్నారు ఫారెస్ట్ అధికారి పాత్రలో ఒక ఫారెస్ట్ అధికారిపై విచారణ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ తెలిపే పరిస్థితి కనబడుతుంది పూర్తిగా ఈ యొక్క జాయ్ జమీమా అని ట్రాప్ విషయంలో ఎంతమంది బలైపోయారు ఎంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసా పరంగా బాధితులందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క బాధితుల్లో కూడా ఒక బాధితుడైతే బీజేపీ నాయకుల పేర్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క పూర్తిగా యువ నాయకులు ఎవరు అంటూ కూడా ఇంకా తెలియలేని పరిస్థితి అయితే మొత్తానికి పోలీస్ కమిషనర్ అయితే చాలా సైలెంట్గా కూడా ఈ యొక్క విషయంలో అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది పూర్తిగా ఈ యొక్క బీజేపీ యువ నాయకులు ఎవరు అంటూ కూడా విశాఖపట్నంలో పెద్ద క్వశ్చన్ మార్గ మారింది ఇందులోని ఎంతవరకు ఏ బడా బడాబాబులు ఉన్నారు జాయ్ జమీమాతో ఎవరెవరు ఈ యొక్క ముఠాలో చేరి కూడా పూర్తిగా అనీ ట్రాప్ విషయంలో ఎవరెవరిని ట్రాప్ చేశారంటూ కూడా విశాఖపట్నం పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది భీమిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత విశాఖపట్నం ఫిఫ్త్ టౌన్ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నేపథ్యంలో కూడా జాయ్ జెమిమానైతే పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఈ కస్టడీలో ఎటువంటి నిజాలు బయటపడతాయి ఈ యొక్క జాయ్ జమీమా కిలాడీ లేడీ వేసిన వ్యాసాలతో పాటు ఈ యొక్క ముఠాలో ఎవరెవరు ఉన్నారు చాలా మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒక యాకర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది యాకర్తో పాటు బీజేపీ యువ నాయకులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అసలు ఇందులో ఎంత నిజాలు అనేది కూడా పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేసి బయటికి తెలియజేస్తానంటూ కూడా పూర్తిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ అయితే జాయ్ జమీమా పూర్తిగా ఈ యొక్క విషయంలో అయితే పూర్తిగా డ్రగ్స్తో పాటు కూడా కొన్ని పాత్రలు ఉన్నాయా లేవా అనేది కూడా తెరపైకి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా ఈ యొక్క విషయాల్లో అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇన్వెస్టిగేషన్ చేసి కూడా జాయ్ జమీమా కేసును ఒక సవాల్గా తీసుకొని పూర్తిగా బాధితులందరికీ న్యాయం చెయ్యాలి అంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇది జాయ్ జమీమా విశాఖపట్నం అనీ ట్రాప్ కేసు విషయాలు కెమెరామ్యాన్ శవమూర్తితో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర